కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము కృతికత్తా తిక్కన సోమయాజీ వెయ్యిన్ని రెండు వందల ఏబై వెయ్యిన్ని రెండు వందల అరవై సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు రెండు వేల పదమూడవ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము సంజయుడు దుర్యోధనునకు ధర్మరాజు నిశ్చయం బెయించుట ఉత్పలమాల ధర్మరాజు యుద్ధం అనగానే లేస్తాడు అతడి తమ్ములు ఎంతో సంతోషంతో ఒక పెళ్లికి వెళ్తున్న విధంగానే ఉన్నారు వాళ్ల ఉల్లాసం ఎక్కడైనా ఉన్నదా ఆ పక్షంలోని నాయకులు మా చేతుల దురద తీర్చుకొనటం ఎప్పుడా అని ఉవ్విళ్లూరుతుంటారు కాని కొంచెం కూడా తేటగీతి ఆ పక్షంలోని సైన్యం అర్జునుడి పాసుపతాది బాణాల గొప్పతనము భీముడి గద గొప్పతనము నమ్మి విశృంఖలంగా గుమకూడి ఎప్పుడు కయ్యానికి కాలుద్రవ్వుతూ ఉంటుంది కందము అనగానే సంజయ అది సరే నీవు పాండవులను పొగుడుతావు ఆ పాండవులు వేటిని యుద్ధ సాధనాలుగా చేసుకుని కౌరవుల మీదకు నిర్భయంగా దండెత్తుతారు వచనము అని అడిగిన దుర్యోధనుడితో సంజయుడు అర్జునుడి దివ్యరథము తెల్ల గుర్రాలు కపిధ్వజము దేవదత్తమనే శంఖము అనే వాటి మహత్యాలు ప్రత్యేకంగా వివరించి చెప్పి ధర్మజ భీమ నకుల సహదేవుల రథాలు మొదలగు అపకరణాలు ఇట్లాంటివిట్లాంటివని స్పష్టంగా చెప్పి విరాటుడు ద్రుపదుడు మొదలైన వారికి కావలసిన సాధనాల లోటు లేకపోవటం చెప్పగా ధృతరాష్ట్రుడు కౌరవ పక్షంలోని మహావీరులు ఎవరికీ అసాధ్యులు వీళ్లను సాధించే విధం వాళ్లు ఊహించారా అని అడిగితే అతడితో సంజీడు ఇట్లా అన్నాడు సీసము ఆట వెలది ధృతరాష్ట్ర మహారాజా భీష్ముడు శిఖండి వంతు ఆ శిఖండికి విరాటుడి సైన్యం అండ ద్రోణుడు వంతు అతడికి ఒప పాండవు లైదుగురు తోడ్పడతారు దుర్యోధనుడు అతడి తమ్ములు వంతు యువ వీరులంతా అభిమన్యుడివంతు సైంధవులు అశ్వత్థామ కర్ణులు ఇతరుడికి లొంగని మహాసురులైనవారు అర్జునుడివంతు కృతవర్మ వంతు సోమదత్తుడు చేకితానుడనే యాదవరాజు వంతు యుద్ధానికి ఇట్లా అక్కడ నిర్ణయించుకున్నారు కందము ధృతరాష్ట్ర మహారాజా నకులుడు సహదేవుడు శకునిని ఉలుకుడు మొదలైన కొడుకులను సారస్వతులను ప్రసిద్ధమైన బలం కల కాళింగకులను చంపుతారు కందము రాజా కేకైలు మనలను కూడిన కేకైలను జయిస్తారు పుణ్యాత్ముడు సుశ్లోకుడు అయిన ధర్మరాజు లోకోత్తరుడైన శల్యుడిని గెలుస్తాడు వచనము ఆ మాటల సందర్భంలో అక్కడ కొందరు జనులు ధర్మరాజుతో కందము ధర్మరాజెక్కడా ఇతడికి అతడు సమానుడా అనగానే వారికి అతడే శల్యుడి అమిత బలపరాక్రమాలను గూర్చి చెప్పాడు వచనము ఇట్లాగే కాక ఎవరిని ఎవరు మార్కొంటారో వారిని వారే గెలువగలుగుతారు అన్నారు ఈ రీతిగా గర్వం అతిశయించి కొదవలేని సాహసంతో వారు ప్రకాశిస్తున్నారు ఇక నీకు నీ కొడుకుకు ఏది చేయదగిందని అనిపిస్తే అదే చేయండి అనగా విని ఇట్లా అన్నాడు కందము ఇంకా నా కొడుకులకు ఎక్కడి బ్రతుకు ఎంత ఆలోచించినా ఇక్కడ కూడుకున్న సైనికులకు ఇప్పుడు నీవు చెప్పిన వీరుల సమూహాన్ని వీరుల సేనను గెలవటం సాధ్యపడుతుందా ఇక నేనేమి అనేది కందము రాజు ధర్మరాజయి కృష్ణుడు జయం కలిగించబోయే ఆ సైన్యాన్ని దుర్యోధనుడు ఇట్లా లక్ష్య పెట్టకపోవటం నా పుట్టుక దోహకశీలం అవటంచేతనే కందము నేనెట్లా మాన్పగలను ఈ చేరిన రాజులకు ఆయువు మూడింది సంజయ నీకీ శ్రమ ఎందుకు ఇంక చెప్పకుము వచనము అనగా విని దుర్యోధనుడు తన తండ్రితో ఇట్లా అన్నాడు మేము పాండవులు ఒకే కులంలో పుట్టి ఒక్కచోట ఏకమవటం చేత ఎప్పుడూ జతగా సంచరించిన వాళ్ళం అట్లాంటప్పుడు అధికమైన బలపరాక్రమాలు గర్వము వారికే కలిగి వారే యుద్ధంలో జయిస్తారనే నిర్ణయం నీకు ఎట్లా ఏర్పడింది పాండవులను వాళ్లవాళ్లనూ ఇట్లా తెగ పొగుడతావు కానీ మమ్ములను మా మావాళ్లనూ తలపెట్టవు ఈ భూమి వాళ్లకు కాదని మాకే అంతా చెందాలని మొదటే విధి నిర్ణయించాడు ఇది తప్పదు ఈ విధి నిర్ణయాన్ని ఎవడూ తప్పించలేడు నిష్కారణంగా మనస్సులో ఇంత బాధపడటం దేనికి వచనము అనగా విని సంజయుడితో ఇట్లా అన్నాడు నా కొడుకు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు ఇంతేకాని సత్యము ధర్మము నీతి పరాక్రమం సహాయము గలిగిన పాండవులను తను గెలవగలరా తాను అధిక బలవంతుడైనప్పటికీ కలహం కీడే కాని మేలు కలిగిస్తుందా అది అట్లా ఉంచి సంజయ నిన్నొక్కటి అడుగుతాను చెప్పుము కందము యుద్ధానికి పురికొల్పుతూ మాట స్మరించగానే సూటిపోటి మాటలతో వాళ్ల మనస్సులను వేడెక్కిస్తూ పాండవులను ప్రోత్సహించేవాళ్లు అక్కడ ఎవరో కందము అట్లా ధృతరాష్ట్రుడు అడగగానే సంజయుడు ఇట్లా అన్నాడు ప్రభు ధృష్ట్యుమ్నుడు ఏదో మాటతో పాండవుల కోపాన్ని నెయ్యి పోసిన రఘు కొలుకుతాడు వచనము అతడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు భీష్మ ద్రోణాది మహావీరులనే క్రూర మృగాలతో తరచేనది ఏనుగుల గుంపు అనే కొండల సమూహంతో కూడుకొన్నది గుర్రాల సమూహం అనే అలల అలలవరసచేత భయంకరమైనది అయిన కురుసేన అనే సముద్రానికి నేను ఒక గట్టునై నిలుస్తాను అనగానే ఆ ధర్మరాజు నీవు అన్నంత దానికి సరిపోతావని ఎవరికీ తెలియదు ఇట్లా అయినా యుద్ధంలో మమ్మల్ని ఆదుకో అన్నాడు ఇట్లా పొగిడితే ధృష్టద్యూమ్నుడు నావైపు చూచి సంజయ మీ మీవాళ్లకందరికీ తెలిసేటట్లు చెప్పుము ఈశ్వరుడు మొదలైన దేవతలు సమకూర్చిన యుద్ధ పరికరాలు గల అర్జునుడి చేత జయించబడిన గొప్పవాళ్లు మంది ఉండటం మీకు తెలిసిందే కదా మనుష్యులు అతడికి ఏమి ఎక్కువ ఇటువంటి సూర్యుడు వెనకాల ఉండి చూడగలవాడు కాబట్టి మావంటివాళ్లం పారిపోకుండా నిలబడి యుద్ధం చేస్తాం అప్పుడు యుద్ధం తలకు మించిన బరువై ప్రాణాంతకమవుతుంది దానికంటే మిక్కిలి దయగలవాడైన ధర్మరాజును శరణని వేడి బ్రతకండి అని చెప్పుము అంతలేసి తప్పులు చేశాం అని భయపడవద్దు ఎంతటి తప్పులు చేసినా ధర్మరాజు శాంతికి చంద్రుడు శాంతి అనే అమృతానికి నిధానం కాబట్టి శరణంటే రక్షిస్తాడు అని పలికాడు అనగా విని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు కందము నీకు నీ పరివారానికే ఈ భూమిలో సగం చాలు తక్కిన సగం సముచితంగా ధర్మరాజుకిచ్చి హాయిగా బ్రతుకుము శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము ధృతరాష్ట్రుడు సంధి సేయమని చెప్పుట చంపకమాల యుద్ధం నాకే కాదు మన కెవ్వరికీ సమ్మతం కాదు అది తగని పని కాబట్టి ద్రోణుడు మొదలుకొని ఆప్తులుగానీ బంధువులుగాని మిత్రులుగానీ యుద్దానికి పూని ముందుకురారు కుంటువడని తేజస్సు కలవాడు ఆతడితో ఒప్పుగా కలిసి బ్రతకటం కౌరవజాతికి ఎంతో సంతోషం కలిగిస్తుంది వచనము అని మళ్ళీ కందము కర్ణుడు ప్రేరేపించగా అవినీతి పరిలైన శకుని దుశ్శాసనులు ఈ నిర్ణయం బాగుందని మెచ్చుకోగా చేయవలసిన దానికి సంబంధించిన మాటలు నీకెట్లా చెవికెక్కుతాయి వచనము అనగా బాధపడి దుర్యోధనుడు ఇట్లా అన్నాడు కందము నీవు చెప్పే పెద్దలు ద్రోణాచార్యులు మొదలగు యుద్ధాన్ని కంగీకరించక కలిసి వాళ్ళను వెంటబెట్టుకొనియా నేను పాండవులను జయిస్తానని అనుకుంటున్నావు సార్థుల విక్రీడితము యుద్ధంలో నాకు కర్ణుడు దుశ్శాసనుడు అండగా ఉండగా నేను పాండవుల కోపాగ్ని జ్వాలలను ఆర్పుతాను ఇంకొకడి సాయం నాకెందుకు నీవు ఇంక నన్ను బాధించుకుము నేను వాడి సూది మొనపట్టేటంత కూడా పాండవులకు ఇవ్వను ఇంత చేటు పొందే అవసరం ఏముంది నాకు వచనము అని దుర్యోధను డనగా ధృతరాష్ట్రుడు అతడితో ఇట్లా అన్నాడు ఆట వెలది నీ కొరకు అంతగా విచారించను నీవు పయనించే దారిలో పయనించడానికి యత్నించే వాళ్లందరి కొరకు నేను విచారిస్తాను యుద్ధం వద్దు పంతానికి పోక మానవయ్యా చంపకమాల పక్షాల సేనలు ప్రశంసిస్తుండగా భీముడు మహాకోపంతో ప్రకాశించే గదతో హర్షం అతిశయించగా కుంభస్థలాలు బద్దలు కొడితే నెత్తురోడుతూ ఏనుగుల గుంపు ఎర్రటి సెలయేలతో కూడిన కొండల వలె మిక్కిలి వ్యాకులత పైని వ్యాపించగా చూచి నా మాటలు స్మరిస్తావు చంపకమాల అర్జునుడు ఎవర్నీ సరుకుగొనకుండా పెక్కు రీతులైన భయంకర బాణాలతో ఒక్క రెప్పపాటు కాలంలో పరాక్రమంతో నరకగా నేలమీద నీ సేన అంతా నరికితే పడిపోయిన భయంకరాటవి వలే ఉండటం చూచి అప్పుడైనా సముచితమైన నా మాటను స్మరించుము వచనము అని పలికి అతడి నుండి మార్పులకు పొందక మనస్సు మరలించుకుని కొడుకులు గెలవగలరా అనే ఆశతో సంజయుడి వైపు చూచి పాండవ కౌరవ పక్షాలలో ఉన్నవారిని కూర్చి ప్రశ్నిస్తూ వాళ్ల వాళ్ల శక్తులు తలచుకుంటూ పాండవులు అధికులు కావడం తెలిసి మళ్లీ ఆ సంజయుడితో లెక్కలు కట్టుతూ ఒకళ్ళతో ఒకడని పోలుస్తూ చాలా సేపు యుక్తులతో ఆలోచించి పాండవుల శక్తి దివ్యశక్తి అని కౌరవుల శక్తి మానవశక్తి అని తెలిసి ధృతరాష్ట్రుడు తన కొడుకు దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు కందము అర్జునుడు అగ్నిదేవుడిని తనకు వరదాత అయ్యేటట్లు సేవించాడు అర్జునుడికి జెండా మొదలైన యుద్ధోపకరణాలనన్నిటినీ అగ్నిదేవుడు దయతో అనుగ్రహించాడు వచనము అది కాక ధర్ముడు వాయువు ఇంద్రుడు అశ్విని దేవతలు వాళ్లకు పాండురాజంతో అంత వాళ్లకు ఎటువంటి హాని కలగకుండా వారు కాపాడుతారు కాబట్టి భీష్ముడు ద్రోణుడు మొదలైన వాళ్లు పాండవులను జయించలేరనడం స్పష్టం కందము దేవతల దాకా ఎందుకు అర్జునుడు దేవతలతో సమానుడు కాడా అతడు దేవతలకు సాధ్యం కాని రాక్షసులను చంపలేదా నీవు నీవాళ్ళు అతడిని ఎరగరా చెప్పుము వచనము కౌరవులకు వచ్చిపడ్డ ఈ మహాపదకు చికిత్స శాంతిని మించింది లేదు ఎన్ని విధాల చూచినా యుద్ధం విరమించటమే మనం చేయవలసింది శాంతించవయ్యా దీర్ఘవైరం పనికి రాదు అనగా తండ్రికి కొడుకిట్లా అన్నాడు కందము దేవతలు అర్జునుడికి సహాయలే వస్తారనవద్దు అది ఎట్లా అంటే మొట్టమొదట అసలు దేవత్వం అంటే ద్వేష రాహిత్యమే కదా వచనము కాబట్టి ఆ దేవతలు ఏ ఒక్కరి వాళ్లు కారు అట్లాకాక ఏదో ఒక పక్షం వహించే మాటైతే వారిది దివ్యత్వం కాదు అటువంటి దేవత్వంచేత అర్జునుడు లెస్సగా కాపాడబడలేడు గురించి నీవు బాధపడవద్దు అని పలికి ఇంకా ఇట్లా అన్నాడు పెచ్చురేగి వచ్చే కార్చిచ్చును ఆర్పటానికి రాళ్ల వర్షం ఆపటానికి పెనుగాలిని స్తంభింపచేయటానికి నీళ్లు గట్టిగా మంత్రించి వాటిపై ఏనుగులు గుర్రాలు మొదలైన వాటిని నడిపించటానికి నా సైన్యం నడిచేటప్పుడు కావలసిన చోట నీళ్లు పుట్టించటానికి సమర్థుడిని సింహాలూ పెద్ద పులులు భూతాలు బేతాలురు మొదలైన క్రూరమూగాల ఆలజడిని స్తంభింపజేసే విధం నాకు తెలుసు మిత్రులకు శుభాలు శత్రువులకు అశుభాలు కలిగించే విధం నేనెరుగుదును ఇంకా ఎన్నో విధాల సిద్ధులను కలిగించే మంత్రధ్యానాదుల విషయంలో నాకు లోటులేదు నీవు చెప్పిన అగ్ని మొదలగు దేవతలను ప్రసన్నులయ్యేట్లు పూజించాను పాండవులకు నాకు వలే మహాప్రభావమే ఉంటే పదమూడేళ్లు ఆ విధంగా కష్టాలనుభవిస్తారా చెప్తా వినుము శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము దుర్యోధనుడు తండ్రితో దన బలపరాక్రంబులు సెప్పుట కందము రాజా నాకు కోపం వస్తే వాళ్లను కూడా రక్షించలేరు దేవతలకు కోపం వస్తే కూడా ప్రయత్నించి హాని కలగకుండా ఉండేటట్లు రక్షిస్తాను అటువంటి నాకు లెక్క తేటగీతి రాజా నా మాటలను గర్వంతో అన్నవిగా భావించి తీసిపారేయకుము ఇప్పుడు నేను చెప్పినదంతా నిజం ఎప్పుడైనా నన్ను నేను పొగడుకుంటానా ఆత్మస్థుతి పురుష లక్షణమా చెప్పుము వచనము ధర్మరాజు మొదలైన పాండవులు ద్రుపదుడు మున్నగు పాంచాలురు విరాటుడు మొదలగు మాత్స్యులు కృష్ణుడు మొదలుగా గల ఇంకా కేకేయులు పాండ్యులు మాగధులు చైద్యులు మొదలైన ఎల్ల సేనాధిపతులు నా హింసకులోనై సముద్రంలో కలిసిన నదుల విధాన రూపుమాసిపోవటం చిత్తగిస్తావులే వాళ్లందరూ తేజస్సులోనూ ధైర్యంలోనూ పరాక్రమంలోనూ ఉపాయంలోనూ ఆలోచనలోనూ వివేకంలోను నాతో సాటి అవుతారా భీష్ముడికి ద్రోణుడికి కృపుడికి అశ్వత్థాముకు శస్త్రాలను గురించి అస్త్రాలను గురించి ఏమేమి ఎంతెంత తెలుసో అది అంతా అంత బాగాను నాకు తెలుసు అని పలికి అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా తాను సంజయుడితో యుద్ధ విషయమై పాండవులను గురించి మాటలాడుతుంటే కర్ణుడు ధృతరాష్ట్రుడిని పట్టించుకొనక దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు కందము నాకు గురువుగారి కోపం కారణంగా అస్త్రాలు స్ఫురించకుండా పోయాయని లోకులంటారు కాని అది అసత్యం నా ఆరాధనాపరత్వంచేత ఆ మునిశ్రేష్ఠుడి దయా అతిశయించి సంతోషంతో మళ్లీ పొందగలిగాను కాబట్టి నాకు అస్త్రశస్త్ర సంపద సంపూర్ణంగా ఉన్నది దేవతలకైనా నన్ను తాకడం కష్టం నేనుండగా అర్జునుడా భూమిని పోవటం అధికమైన పరాక్రమం ప్రకాశించగా నీవు నీ సైన్యము ప్రశంసించగా యుద్ధంలో నిలుస్తాను పాండవులను గెలుస్తాను సార్దుల విక్రీడితము భీష్మాదులు నీ దగ్గర ఉండి వేడుక చూస్తుండగా రథగజతురగ పదాతులైన సర్వసేనాంగాల మేనులపై గాలి కూడా శోకనీయక నేను పరాక్రమంతో పాండవులను ఎదుర్కొని వాళ్ల శరీరాలు భయంకర బాణాలచే కూలిపోయేటట్లు వింటి లీలలు ప్రకాశించగా యుద్ధభూమిలో విహరిస్తాను వచనము అనగా విని భీష్ముడు కర్ణుడితో ఇట్లా అన్నాడు కందము యముడు పురికొల్పగా ఇట్లా నీవు వాగుతుంటే నిన్ను గొప్పగా భావించటం మాకు తగున చాలులే ఊరుకో నీవు అన్ని పనులు సాధించడానికి సమర్థుడివి ఉత్పలమాల కర్ణ పాండవులు కూలిపోయేవాళ్ళ భయంకర యుద్ధంలో ఈ సమర్థులందరూ ఒక్కొక్కడి ముందు చావగా క్రమంగా సేనలన్నీ కూలిపోగా అప్పుడు కౌరవులు చేస్తారు జరిగేది ఇంతేలే ఊరికే వాగటం ఎందుకు పనికిమాలిన గర్వంతో ఇన్ని మాటలు వాగుతావు తేటగీతి దేవేంద్రుడు నీకిచ్చిన తీవ్ర శక్తి అర్జునుడు కూలిపోతాడని అనుకుంటున్నావేమో ఆ శక్తి కృష్ణుడి చేత ముక్కలయి చిద్రుపలయి చూణమై నేలరాలితుంది కందము నా దగ్గర సర్పముఖం గల అస్త్రం ఉన్నది గదా అనే గర్వంతో అర్జునుడిని ఎదుర్కొందామనుకొనకు కృష్ణుడు దానినే కాదు అర్జునుడి కొరకు నాశనం చేయవలసిన వాటినన్నిటినీ నాశనం చేస్తాడు వచనము అని పలికి ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు కందము ధృతరాష్ట్ర మహారాజా జ్ఞాతులు ఒకడతో ఒకళ్లు కలిసి ఉంటే మనస్సంతోషంతో వెలిగి ఒప్పుతారు ఆ నీతిని వెడనాడినట్లయితే ఐశ్వర్యం కోల్పోయి కాలగా మిగిలి పొగలు చిమ్మే కట్టెలవలేలో లోపల తపిస్తారు వచనము కాబట్టి తమలో తాము కలహించటం తగదు మాటలాడుకునటం కలిసి భోజనం చేయటం మొదలైన సత్కారాల చేత వినయంతో కూడిన నడవడుల చేత ప్రీతుల జ్ఞాతులు లోకపు పరలోకపు ప్రయోజనాలను సాధించగలుగుతారు అని చెప్పి ఇంకా కందము వినుము పూర్వం నేను ఒక కొండమీదికి బ్రాహ్మణ సమూహంతో కూడా ఒక పని మీద దుర్గమైన చర్య ఎందు ఒక తేనె పట్టు ఉన్నది వారు దానిని పొగిడారు దీని తేనె త్రాగిన మనుషులకు ముసలితనము రోగము శ్రమ దాహము చావు ఉండవని అనగా కొందరు బోయలు విని పూని మూర్ఖులై లక్ష్యపెట్టక అప్పుడు చర్యలో పడేటట్లు ఉరికారు వచనము ఇట్లా ఉరికి మరణించారు అట్లాగే అవినపరులైన నీ కొడుకులు భూమినంతను తామే ఎలాలనే చూస్తారు చూస్తారుగాని తాము చచ్చిపోతామేమో అని చూడరు వీళ్లు అర్జునుడిని ఎదుర్కొని మానప్రాణాలు దక్కించుకుంటారా అట్లాకాక సమానమైన బలం కలవాళ్లైనా గదా వీరి సామర్థ్యాలు వారి సామర్థ్యాలు తేలేది అదంతా ఎందుకు ధర్మరాజును నీలోకి తెచ్చుకొనటం నీకు కర్తవ్యం అనగా బాహ్లికుడు దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు కందము దుర్యోధన తెలిసినవాళ్లు తనకు అపాయం లేని దారి చూపి ఒప్పుగా చెప్పగా కళ్ళు మిరుమిట్లుగున్న పాంథుడు అవలంబించని విధంగా అయ్యో నీవు తగిన దారికి రావుగదా వచనము అనగా ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు మత్తే భము నాయనా దుర్యోధన నా బాహ్లికుడు కూడా నీవంటే ఇష్టపడతాడు భీష్ముడు భీష్ముడుకూడా నీయెందు స్నేహభావం కలిగి ఉంటాడు వీళ్ల మాట విను ఈ ఈమేమువ్వురము నీ మన్ననలు పొందదగనవాళ్లం నిన్ను బతిమాలుకుంటానురా ధర్మరాజును విడిచి పెట్టదగదురా వాళ్లకు భూమిలో ప్రీతితో ఒప్పుగా ఇయ్యరా కందము అని తాను చెప్పగా ఇంకా సమ్మతించకపోవటానికి మిక్కిలి కోపించి ధృతరాష్ట్రుడు సభలో ఉన్నవాళ్లందరూ వింటుండగా కొడుకుతో ఇట్లా అన్నాడు తేటగీతి ఇదివరలో యుద్ధాలు జరగలేదా విరిగిపోయిన చేయి చాచవచ్చా ఓడిపోయి మళ్లీ యుద్ధానికి పూనుకొనవచ్చా డొక్కడు విజృంభించి పశువులను విడిపించేటప్పుడు నీ సైన్యం పారిపోలేదా నీవు కర్ణుడు అక్కడ లేరా వచనము అని కర్ణుడి కేసి చూసి ధృతరాష్ట్రుడు ఇంకా ఇట్లా అన్నాడు ఆట వెలది కర్ణ అప్పటి వలెవ్ గోగ్రహణ సమయంలో వలే అంత మాత్రమే అనుకున్నావేమో కాదు కృష్ణుడు సారథి అయి రథం తొట్టెలో కూర్చుండగా ప్రక్కన భీముడు విజృంభించి నడవగా తమ్ములతోనూ కొడుకులతోనూ వచ్చే బీభత్సుడిని ఎదుర్కొనటం మన మనతరమా చంపకమాల నీవు పరాక్రమము గర్వము ప్రకాశించగా సూరత్వంతో పాండవులను పునటం మంచి సాహసమే అవుతుంది కర్ణుడు చచ్చి పవిత్రుడై నిందలు పోగొట్టుకున్న భృత్యుడు అనే పేరు సంపాదిస్తావు నీవు అంతమాత్రమే కోరుకుంటున్నావు ఇది మంచిది కాదు ఎందుచేతనంటే ఇదంతా ఈ దుర్యోధనుడికి చావు మూడటమే అవుతుంది దానిని సహించటమే అవుతుంది వచనము అని ధృతరాష్ట్రుడనగా విని కర్ణుడు కలిగిన మనస్సు కలవాడై ఇదంతా ఇట్లా అయింది తక్కినది అట్లా ఉండగా భీష్ముడు నన్ను తిరస్కరించి పలికిన పలుకుల ఫలితం తప్పకుండా అనుభవిస్తాడు అని అతడితో ఇట్లా అన్నాడు శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము కర్ణుడు భీష్ముని చేత నస్త్ర సన్యాసంబు సేయుట తేటగీతి నీకు నా బలం తోడు లేకుండా ఉండాలి నీవు చచ్చేవరకు నేను యుద్ధభూమిలో పెట్టను అస్త్రాలు విడిచాను ఆ తరువాత నీవు చనిపోయిన తరువాత విజృంభించి నా బలపరాక్రమాలు చూపిస్తాను వచనము అని శస్త్ర సన్యాసం చేసి కర్ణుడు సభలో ఉండటానికి ఇష్టపడక వెంటనే లేచి వెళ్లిపోయాడు అప్పుడు భీష్ముడు నవ్వుతూ దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు కందము కర్ణుడు అందుకు తగ్గవాడు ఇంతకు ఇంతకుముందు ప్రతిజ్ఞ చేసి ఎప్పుడూ బొంకడు ఇంతటి మహావీరుడు అలిగితే యుద్ధంలో పాండవులెట్లా బ్రతకగలరు విశేషం విపరీత లక్షణచే భీష్ముడి మాటలకు భావాన్నే గ్రహించాలి కర్ణుడు అస్త్ర సన్యాసం చేయటానికి తగినవాడే అని మాట తప్పటం ఎప్పుడూ అతడికి అలవాటే అని ఇంతటి మహావీరుడు అలిగితే యుద్ధంలో పాండవులకు ఏమీ కాదని భావం కందము అని డింకా ఇట్లా అన్నాడు నీవు అతడి మాటలను పట్టుకుని అతడి భరోసా చూచుకుని ధర్మరాజుతో ఎట్లాగూ యుద్ధం చేసి తీరుతావు నీ అనుమానం తీరేటట్లు అప్పుడు అతడిని నన్ను చూద్దువుగాని మా ఇద్దరి పరాక్రమాల తారతమ్యం నీకప్పుడు నిస్సందేహంగా బోధపడుతుందని భావం వచనము నేను బాహ్లికుడు ద్రోణుడు మొదలైనవారు చూస్తుండగా పెక్కువేల మంది శత్రువీరులను చంపుతాను తరువాత కర్ణుడి నైపుణ్యం కూడా చూద్దువుగాని అనగా విని దుర్యోధనుడు కర్ణుడి మీద పక్షపాతం కలవాడు అవినేపరుడు కావటంచేత ఓర్వక భీష్ముడితో ఇట్లా అన్నాడు చంపకమాల తెలుసో తెలియకో అందరూ పాండవులు పరాక్రమ గర్వంతో యుద్ధంలో గెలుస్తారని అంటారు మొదట నిన్ను బాహ్లికుడిని ద్రోణుడిని తక్కినవాళ్లని నమ్ముకుని విజృంభించి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాను నా అధికమైన పరాక్రమం తోడ్పాటు సరిపోదా ఉత్పలమాల కర్ణుడు దుశ్శాసనుడు ఉండగా నాకు ఇతరులెందుకు మంచి వీరులతో వ్యాపించిన శత్రుసేనలను మేమే గెలవగలం ఈ సముద్ర పరిత భూమి అడ్డులేని పరాక్రమం ఒప్పగా మాకు దక్కుతుంది ఇది మా నిశ్చయం అవి నీతో నీతో చివరకు చూడుము కందము దుర్యోధనుడి మాటలకు దుహకం కలుగగా ధృతరాష్ట్ర మహారాజు తన కొడుకును ఏమీ అనలేక విచారంతో విదురుడితో ఇట్లా అన్నాడు తేటగీతి అయ్యో నా కొడుకు పైనవడు లేక కర్ణుడితో కలిసి మృత్యుపాశాలలో చిక్కుకున్నాడు నశిస్తున్నాడు ఇంకా మనకు చేయదగిందేదో చెప్పుము వచనము అనగా విని విదురుడు అతడితో ఇట్లా అన్నాడు మనవాళ్లు అసలే బలహీనులు తమలో తాము పోట్లాడుకుంటూ దుర్భాషలాడుకుంటూ ఇట్లా ఉండటం అది అర్జునుడికి లాభం ఇంతే తప్ప ఏమంటా పాండవులు ఉన్నారు పనికిమాలిన ఈ పిచ్చిమాటలు కట్టిపెట్టి పాండవులను పిలిపించి న్యాయం చేయటం తప్ప మనం చేయవలసింది ఇంకోటి లేదు అని చెప్పగా ధృతరాష్ట్రుడు సంజయుడు చెప్పిన రాయబారపు మాటల శేషం అతడి అతడివైపు చూచి కందము ముందు తన మనస్సులో ఉన్నవన్నీ క్రమంగా నీవు వినేటట్లు చెప్పి సముచితంగా నిన్ను పంపించేటప్పుడు అర్జునుడు తుది నిర్ణయంగా ఏమన్నాడో చెప్పుము చూద్దాము కందము అని ధృతరాష్ట్రుడు అడుగగా సంజయుడు అతడితో ఇట్లా అన్నాడు మహారాజా అర్జునుడు చివరగా నిర్ణయించి దుర్యోధనుడితో ఇందలి పెద్దలు వింటుండగా చెప్పుమన్న పలుకులు చెబుతా వినుము కురువంశ శ్రేష్ఠుడైన ధర్మరాజు స్వయంగా మా భూమిలో సగం నాకివ్వదగునని అంటే విని గర్వంతో ఈయకపోయారో ధృతరాష్ట్రపుత్రుల సమూహాన్ని వరుసగా మాకు రాజ్యభాగం తప్పనిసరి అయ్యేటట్లు నా చంచలమైన బాణానాలనే అగ్ని జ్వాలలో పేలుస్తాను వచనము అని పలికి కౌగిలించుకొని అలంకారాలు వస్త్రాలు మొదలైన వస్తువు లీయగా నేను పాండవులను కృష్ణుడిని వీడి ఇంతవరకు తమకు తెలపటానికి వేగమే వచ్చాను అనగా ఆ మాటలు దుర్యోధనుడు మన్నించుక వినిపించుకొనలేదు ధృతరాష్ట్రుడును నిశ్చేష్టుడై ఊరుకున్నాడు అప్పుడు ఆ ఇద్దరి దగ్గర సంజయుడు ఒక్కడు తప్ప ఆ స్థానంలో ఉన్నవాళ్లందరూ వెంటనే లేచి తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు ఆ తరువాత కొడుకునకు అధీనుడై మెలిగే ఆ ధృతరాష్ట్ర మహారాజు తన కొడుకు పాండవులను యుద్ధంలో చంపగల అనే తలుపుతో సంజయుడితో దురాశతో ఇట్లా అన్నాడు ఈ రెండు సైన్యాలలోనూ గల తరతమ భావాలను నీ వెరుగుదువు యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారో నిశ్చయిద్దామా ఏ సైన్యంలో ఉపాయము పౌరుషము కలవాళ్లు ఉన్నారు చూద్దాం చెప్పుము అనగా సంజయుడు రాజా నన్నెడిగే మాటుంటే ఒంటరిగా అడగవద్దు మీ తండ్రి వ్యాసుడు ఇక్కడికి విచ్చేసేటట్లు ఆయనను భక్తితో ధ్యానించుము గాంధారిని పిలిపించుము వాళ్లు మర్యాదస్థులు నిర్ణయం తెలిసిన వాళ్ళు ధర్మం తెలిసిన మనస్సు కలవాళ్లు నీకు మనస్సులో అసూయ మొదలైనవి కలిగితే వాటిని పోగొట్టగలవాళ్లు వచనము శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము కృష్ణద్వైపాయనుడు ధృతరాష్ట్రుని యుద్ధకు వచ్చుట అట్లా సంజయుడనగా విని ధృతరాష్ట్రుడు అలాగే అని ఒక కంచుకిని పిలిచి అతడిని పంపి గాంధారిని రప్పించి ప్రవశ్యంతో వ్యాస మహర్షిని ధ్యానించగా దివ్యజ్ఞాన మహనీయుడైన ఆ మహానుభావుడు విచ్చేశాడు అందరూ సాష్టాంగ నమస్కారాలు చేసి ఉన్నతమైన పీఠంపై ఆసీనుడిని చేసి అర్ఘ్యం పాద్యం మొదలైన సత్కారాలతో పూజించి ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడు మనవి చేయకుండానే ఆ మహాత్ముడు ధృతరాష్ట్ర సంజయ్లా మనోగతాలు తెలిసినవాడవటం చేత సంజయుడి కేసి అనుగ్రహంతో కూడిన దృష్టితో చూచి అతడితో ఇట్లా అన్నాడు కందము నీకు అన్నీ తెలుసు కాబట్టి నీవు ఊరుకొనకూడదు ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను వినేటట్లు స్పష్టంగా చెప్పుము వచనము అని వ్యాసుడు అనగానే సంతోషం అని సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు కందము ధృతరాష్ట్ర నీవు నన్ను పాండవుల సేనకు కౌరవుల సేనకు తారతమ్యం అడిగావు పాండవుల సేనలో కృష్ణుడున్నాడు ఈ కౌరవ సేనలో అతడితో సమానుడిని నాకు చూపించుము వచనము కృష్ణుడు ఎట్లాంటివాడని అడిగితే చెప్పుతాను వినుము చంపకమాల లోకాల నన్నింటినీ తనకు అధీనాలుగా చేసుకున్న వీరుడు అవమానము శత్రుత్వము ముక్కంటి పోగొట్టగా విజృంభించినవాడు అయిన బాణుడిని ఒక గడియ కాలంలోనే గర్వం నశించేటట్లు వధించాడు దేవేంద్రుడి పారిజాత వృక్షాన్ని అనలీలగా తీసుకొని వచ్చాడు కృష్ణుడి మహాపరాక్రమం సుప్రసిద్ధమే కదా ధృతరాష్ట విను కృష్ణుడు మిక్కిలి కష్టములైన పనులు ఒక ఆటవలే అవలీలగా చేస్తాడు అంతేకాక అతడు పూర్వజన్మలో అర్జునుడికి స్నేహితుడు కాబట్టి అర్జునుడితో కూడి ఒకే ప్రయోజనం కలిగి ఉంటాడు వచనము అటువంటి కృష్ణుని సుదర్శనన్ తన బలంతో పాండవుల యందు ఎందు సూక్ష్మరూపంతో వ్యాపించి వారికి విజయం చేకూరుస్తుంది అని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు కందము రాజోత్తమ ధృతరాష్ట్ర నీవు మాటిమాటికి పాండవుల సామర్థ్యాన్ని సంశయిస్తావు అది రహస్యమైన స్పష్టపరుస్తాను వారికి కృష్ణుడే పరాక్రమము ప్రాణము వచనము కృష్ణుడి మహాత్మ్యం మనవి చేస్తాను శ్రద్ధగా వినుము కందము లోకాలన్నీ ఒక పక్షాన కృష్ణుడొక్కడు ఒక పక్షాన నిలిస్తే అంతా నిస్సారము అతడి ఒక్కని సారము మహోత్కృష్టము అవుతుంది కందము ధృతరాష్ట కృష్ణుడు సంకల్పమాత్రంచెతనే లోకాల సృష్టి స్థితి లయాలను చేయగల సమర్థుడు ఇంకా ఎన్నో రీతులను ప్రయోగిస్తుంటాడు కందము ధృతరాష్ట్ర సత్యం ఎక్కడ ప్రవర్తిల్లుతుందో ధర్మం ఎక్కడ ఒప్పుతుందో న్యాయం ఎక్కడ ఉంటుందో కృష్ణుడు అక్కడ నిలుస్తాడు అతడున్న చోటనే జయం కలుగుతుంది సీసము తేటగీతి కృష్ణుడు సకలలోక స్వరూపుడు సర్వజీవాంతరాత్ముడై ఒక క్రీడగా క్రియాకలాపములు సాగిస్తుంటాడు మాయనవలంబించి ఈ లోకాలలో ఒక్కొక్కసారి పుట్టి పెరిగి తన జన్మలకు అనుగుణమైన కర్మలను స్వీకరించి ప్రవర్తిస్తాడు శిష్టులను రక్షించటము దుష్టులను శిక్షించటము తన పనులు చేత పాండవుల నెపంతో అధర్మపరులైన కొడుకులను ఆ మహాత్ముడు నిజంగా శిక్షించదలుచుకున్నాడు ఇది తథ్యం ఇటువంటి మహనీయుడని తెలిసి అతడిని ఎవరు ఆశ్రయిస్తారో వాళ్లు బ్రతుకుతారు సంజయుడు అట్లా అన్నంతనే ధృతరాష్ట్రుడు విష్ణువును నేను ఎరగకపోవటానికి నీవు ఎరగటానికి కారణం ఏమిటో స్పష్టంగా చెప్పుము అని అడగదా సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు వచనము పాడై తమోగుణం చేత ఆక్రమించబడినవాడు విష్ణువును ఎరగడు విద్యతో కూడుకొన్నవాడు ఎరుగుతాడు అనగా విద్య అనేది ఎటువంటిది నీవు ఆ సర్వేశ్వరుడిని ఎలా తెలుసుకొనగలిగావో దానిని అవిద్య ఎటువంటిదో దానిని చెప్పుము అని అడగగా ధృతరాష్ట్రుడితో సంజయుడు ఇట్లా అన్నాడు సత్వరజస్తమోగుల వికారాలకు లోనుగాక ధర్మం ఆచరిస్తూ అంతఃశుద్ధి కలిగి ఉంటాను దీనివలన నేను ఆ విష్ణువును ఎరుగుదును ఇది విద్య నీకుగాని ఇంకెవరికిగాని విష్ణువును తెలుసుకునే మార్గం ఇదే ఇటువంటిది కానిది అవిద్య అని చెప్పగా ధృతరాష్ట్రుడు తన కొడుకుతో ఇట్లా అన్నాడు కందము సంజయుడు మన మేలు కోరేవాడురా ఇతని ఉపదేశం పాటించి ధర్మంతో కృష్ణుడిని ఆశ్రయించున్నాయన అతడిని శరణంటే నీవు నీ తమ్ములతోనూ కొడుకులతోనూ బ్రతుకుతావు చంపకమాల అని ధృతరాష్ట్రుడనగానే దుర్యోధనుడు తన తండ్రితో ఇట్లా అన్నాడు ఇవ్విను ఈ లోకాల నన్నింటినీ ఒక్కసారిగా మృంగినా అన్నింటినీ నిజంగా రక్షించినా కృష్ణుడు అర్జునుడి చెలికాడని చెవులారా వింటూ ఇంకా అతడిని ఒక కష్టం వచ్చింది గదా అని ధైర్యాతి స్వయం నశించగా ఆశ్రయిస్తానా తేటగీతి అని దుర్యోధను డనగానే ధృతరాష్ట్రుడు గాంధారితో ఇట్లా అన్నాడు నీ కొడుకు దురభిమాని నీతిమాలినవాడు గర్వితుడు ఈష్య విడిచి నా బుద్ధి వినడు వీడు చెడిపోతాడే తప్ప బ్రతకలేడు అని ధృతరాష్ట్రుడనగానే తల్లి గాంధారి తన కొడుకుతో ఇట్లా అన్నది నాయనా దుర్యోధన నీవు ఆయువును సంపద్వైభవాలను మమ్మల్ని సర్వమిత్రుల్ని యత్నిస్తావు ఎందుకురా ఇటువంటి అవినీతులు కూడా ఉన్నారా దైవం భీముడి రూపంలో నిన్ను చంపబోతుంటే ఇంకా ఎవరాపగలరు వచనము అని గాంధారి అన్నది అప్పుడు వ్యాసుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు కృష్ణుడంటే నీకిష్టం నీవు మిక్కిలి కావలసినవాడైన సంజయుడిని అతడి దగ్గరకు పంపావు అది మంచి పని అయింది సంజయుడు ఆ మహాత్ముడి మహిమ యాథార్థ్యం తెలిసినవాడు ఈ సంజయుడి మాట విని ఆ కృష్ణుడిని ఆశ్రయించుము అతడు ఏకాగ్రచిత్తతతో కామ చేరువవుతాడు చేత దూషితులై తమకున్న దానితో తృప్తిపడక అన్యాయ మార్గంలో వాళ్ళకు దూరం దూరమవుతాడు అన్ని విధాలా అతడిని చేరి బ్రతుకుము అనగా చిత్తం అలాగే చేస్తా అని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఆ వాసుదేవుడనే పేరుకు అర్థం ఏమిటో నాకు స్పష్టపరిచి అతడిని పొందే ఉపాయం ఉపదేశించవా అని అడుగదా వాసుదేవుడు అనే పేరుకు అర్థం అన్నిటా తాను ఉండటము ప్రతిదీ తనేందు ఉండటము అంటారు పెద్దలు ఇది స్పష్టం ఈ విషయం తెలిసిన వాళ్లకు ఒప్పుగా శుభం కలుగుతుంది మనోనిగ్రహమే ఆ వాసుదేవుడిని పొందడానికి ఉపాయం అని ఆర్యులు సెలవిస్తారు ఓర్పు వహించి మనోనికారాలను పోగొట్టి ఏకాగ్రతతో సేవిస్తే వాసుదేవుడు ప్రసన్నుడవుతాడు వచనము కూడా పెక్కు చింతలను విడిచి కృష్ణుడిని ఆశ్రయించు అనగా ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు కందము నాకు నేత్రేంద్రియ సౌకర్యం లేనందున అంత విచారం లేదు అందరికంటే మనోహరమైన ఆకారం కల కృష్ణుడిని చూడలేకపోతున్నానే అని ఇప్పుడు విచారిస్తాను ఉత్పలమాల ఆ కృష్ణుడిని కళ్లారా రేయింబవళ్లు చూస్తూ ఉండేవాళ్లు ఎటువంటి తపం చేశారో ఆశ్రిత వత్సలుడు పాపాలను ఎగరగొట్టేవాడు ధర్మపరుడు సదయుడు సర్వలోక ప్రసిద్ధుడు పావనకారుడు రక్షకుడు అయిన కృష్ణుడిని ఆశ్రయిస్తాను వచనము అని పలికి మిక్కిలి శాంతం వహించి వ్యాసుడిని చూచి దేవ నేను వాసుదేవుడిని శరణుజొచ్చి బ్రతుకుతాను అంటూ నమస్కరించగా వ్యాసమహర్షియు దీవించి అదృశ్యుడయ్యాడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని సంజయుడిని వారి నివాసాలకు పంపివైచి తాను గాంధారితో గృహానికి వెళ్లి తగిన పనులలో మెలుగుతూ ఉన్నాడు అని వైశంపాయనుడు చెప్పగా విని జనమేజయుడు తరువాత పుట్టిన విశేషాలు ఏమిటి అని అడగగా తరువాత మూడో ఆశ్వాసంలోని రెండో వచనంలోని అనియ అనే క్రియతో అన్వయం శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగ ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము ఆశ్వాసాంతము శార్దుల విక్రీడితము ఇది నిత్యము అది అనిత్యము అనే వివేక సంపద చేత ప్రబుద్దమైన మనస్సులో స్పష్టంగా సాక్షాత్కరించేవాడా పరమేశ్వర సకల జగత్తుల చేత ఆరాధించదగినవాడా గొప్పది అంతం లేనిది అయిన సచ్చిదానంద సర్వవ్యాపకత్వ స్వభావం చేత పూజించబడేవాడా ఉత్తమ జ్ఞానాన్ని కలిగించి పాపాన్ని పోగొట్టటంలో నేర్పుగల శ్రీపాద పద్మాలు కలవాడా హరిహరనాథ కందము శ్రీకృష్ణ ద్వైపాయనాది మహర్షిలచేత రచించబడిన గ్రంథాల ప్రకరణాలలో కూడా నిర్ణయించ శక్యం కాని గుణముల ప్రకాశం కలవాడా గుణరాహిత్యమునందే ప్రకాశించే గూఢమైన మహాశక్తి కలవాడా సంవదుడా హరిహరనాథుడా మాలిని హరిహర తలలోగ్గి నీకు నమస్కరించే దేవతల శిగలలోని నూత్నమణల కాంతుల చేత మనోహరమైన అడుగుదామరలు కలవాడా అహంకారం చేత వారించ శక్యం కాని రాక్షసుల జగద్బాధక ప్రయత్నం అనే అనేగాంధకారానికి సూర్యుడైనవాడా ఈ దుష్టులను శిక్షించటం కొరకు చూపే భుజపరాక్రమం అనే లీల కలవాడా దృఢమైన భక్తి చేతనే తెలియబడేవాడా ఇది ఉభయ కవిమిత్ర బిరుదాంఛితుడు కొమ్మనమాత్యుడి కుమారుడు బుధుల పూజచేత ప్రకాశించేవాడు అగుతిక్కన సోమయాజిచే రచించబడిన శ్రీ మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో రెండో ఆశ్వాసం ఉద్యోగ పర్వంలో ద్వితీయాశ్వాసం సమాప్తం